పవన్ కళ్యాణ్ గారిలో ఒక ధీమా కనిపిస్తోంది, పవన్ కళ్యాణ్ గారిలో ఒక నమ్మకం కనిపిస్తుంది. కూటమితో కలవడం, కూటమిగా కలిసి వెళ్ళడం టీడీపీ జనసేన బీజేపీ గెలుపుకు పునాది అని అనుకుంటున్నారు. అందుకే ఆయన బయట పెట్టేశారు, ఈ కూటమిని కలపడానికి బీజేపీని ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాను, నానా చివాట్లు తిన్నాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎప్పుడైతే ఆయన భీమవరంలో మాట్లాడారో, రేపొద్దున 2024లో ఏం జరిగినా క్రెడిట్ గోస్ట్ పవన్ కళ్యాణ్ అనాలి. అంత కూటమి కట్టి ఓటమి పోలైనా ఒక రకంగా ఆ ఓటమి జరిగినా ఓటమి స్వీకరించాల్సి వచ్చినా క్రెడిట్ కోస్టు పవన్ కళ్యాణ్ అనాలి. లేదు భారీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేసి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీని తునాతునకలుగా చేసేసి అతి తక్కువ సీట్లతో అట్టేసర మార్కులతో గనక ప్రజల ముందు నిలబెట్టినా సరే ఆ క్రెడిట్ కోస్టు పవన్ కళ్యాణ్ గారిది అనాలి. ఆయన లక్ష్యం నెరవేరింది అనాలి. ఎందుకంటే ఆయన అంత కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఆయనకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ఆయన ప్రత్యర్థులకు అనుకూలంగా ఉంటుందా అనేది రేపొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే క్రెడిట్ మాత్రం ఆయన ఖాతాలోకి వెళ్తుంది. ఏం జరిగిందా నిన్న మొన్నటి వరకు ఎవరు ఈ పొత్తుల మధ్య పేర ఎవరు పెళ్ళిళ్ళు పేర ఎవరు అనుకున్నాం. ఈ అప్పుడు ఆ పొత్తులు పేరే పవన్ కళ్యాణ్ అని అర్థమైపోయింది. ఆయన ఓపెన్గానే చెప్పేశారు. కాకపోతే ఈ సంబంధం ఈ బంధం ఈ దాంపత్య జీవితం సజావుగా ముందుకు సాగుతుందా లేదంటే 2014లో కూడా ఇలాగే ఒక బంధం పెట్టుకుని తర్వాత మళ్ళీ విడాకులు తీసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కలవబోతున్నారు. ఒక రకంగా పాత సార కొత్త శేష అన్నట్టు ఇప్పుడు అంతకుమించి ఏం లేదు. కాకపోతే ఫలితం ఎలా ఉంటుంది వేచి చూద్దాం.